हाई अंडी नमस्ते नीन मी स्वाति वेलकम टू स्वाति डायरी इवाला व्लॉग वच्चेसी माय बर्थडे सेलिब्रेशन्स अंडी ना बर्थडे की मैं एक्कडेक्कडिकि वेल्लामु अलागे ओके रोज़ अन्नी रेस्टोरेंट्स एंदुकु वेल्लाल्सि वच्चिंदो ई वीडियोलो अयिते मीरु चूसारंडी अंड अलागे कादंडी इंदुलो अयिते ओक रेस्टोरेंट रिव्यू चेयबोतुन्नानु अंड अलागे मेनी रेस्टोरेंट्स अयिते मीकु चूपिस्तानु एक्कड स्किप चेयकुंडा मोत्तम अन्नी चूडंडी अंड अलागे नेने ड्रेसेस तीसुकुन्नानु ना बर्थडे की अंड अलागे एक्कड तीसुकुन्नानु कूडा मीतो शेर चेस्तानु मुंदुगा अयिते नेनु बर्थडे की टू ड्रेसेस अयिते तीसुकुन्नानंडी अंदर इदोक ड्रेस अन्नमाट इदोच्चे सीएमआर लो तीसुकुन्नानु इदि लांग वस्तुंदंडी ड्रेस अनेदि अंड अलागे ई ड्रेस वच्चेसि पट्टु अन्नमाट चूडडानिकैते चाला क्वालिटी उंदंडी अलागे लेंथ कूडा 5 फीट उंदी बेल्ट कूडा इच्चारन्नमाट दीनिकि बैक इलागैते कट्टुकोवाली अंड पैन कूडा टैरल्स वच्चनियंडी मनकि जेब्बुलु अवि जारिपोकुंडा ड्रेस अयिते चाला क्वालिटीगा उंदी अंड वर्क अलागे चाला नीट गा अयिते उंदी दग्गर पिक अयिते मीकु चूपिस्तुन्नानु चूडंडि अंड अलागे पट्टु क्लॉथ अन्नमाट इदि चाला बागुंदंडी क्वालिटी अयिते दीनि प्राइस वच्चेसि 2200 अंडी इदि नेनु सीएमआर लो अयिते तीसुकुन्नानु अंड अलागे దానికి ప్యాంట్ వచ్చేసి షిమ్మర్ ప్యాంట్ అయితే వచ్చింది అది కూడా షైనింగ్ వచ్చి చాలా క్వాలిటీ అయితే ఉందన్నమాట అండ్ అలాగే చున్నీ అయితే గ్రే అండ్ yellow కాంబినేషన్ తో వచ్చింది ఈ చున్నీ వచ్చేసి షిఫాన్ మెటీరియల్ అన్నమాట ఇదైతే చాలా సాఫ్ట్ గా ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అన్నమాట ఇది లైట్ lemon yellow కలర్ అండి చెప్పాలంటే మనం lemon అంటాం కదా lemon నిమ్మకాయ ఉంటది కదా నిమ్మకాయ బా లైట్ కలర్ ఉన్నప్పుడు వచ్చే కలర్ అన్నమాట ఇది దీనికి కూడా ఇది లాంగ్ ఫ్రాక్ అండి బెల్ట్ అయితే ఇచ్చారు ఈ బెల్ట్ మనం సెపరేట్ గా తీసేసుకోవచ్చు సారీస్ మీదకైనా వేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంది అండ్ అలాగే హ్యాండ్స్ అయితే బుట్ట చేతులు వచ్చాయండి దానివల్ల లుక్ వచ్చింది డ్రెస్ అంతా కూడా కింద అయితే ఇలా ఫిల్స్ వచ్చాయి అన్నమాట ఇప్పుడు ఫిల్స్ అనేది చాలా మోడల్ కదా ఏ డ్రెస్ కైనా డ్రెస్ అయితే ఇలా ఉండండి ఇది కూడా మనకి బా డౌన్ కుండదు కొంచెం మన కాళ్ళ పాదాల దగ్గర వరకు కొంచెం పైకి వస్తుందన్నమాట సో ఇది కూడా 5 ఫీట్ ఉంటుంది డ్రెస్ అయితే ఇలా ఉండండి లుక్ అంతా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది డ్రెస్ కైతే నెక్ దగ్గర అండ్ బెల్ట్ కి వచ్చేసి వర్క్ అయితే వచ్చింది కంప్యూటర్ వర్క్ అదైతే చాలా నీట్ గా అనిపిస్తుంది నాకైతే దీని చున్నీ వచ్చేసి ఏంటంటే నెట్ చున్నీ ఇచ్చారు అండ్ అలాగే ఇలాగ నెక్ దగ్గర పెట్టుకోవడానికి ఒక బ్యాండ్ అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపాయస్ అన్నమాట ఈ సిస్కి మ్యాచ్ అయ్యేలాగా జ్యువెలరీ కూడా తీసుకున్నాను సిఎంఆర్ కాకినాడలోనే ఇదైతే స్వాన్ అండి స్వాన్ ఇదైతే చూడగానే నాకు బాగా నచ్చింది అన్నమాట ఇది లైట్ లైట్ ఉంది కదా ఆ డ్రెస్ మీదకైతే తీసుకున్నాను స్వాన్ వచ్చేసి మధ్యలో అయితే క్రిస్టల్ స్టోన్ వచ్చిందండి దీని లెంగ్త్ అయితే వచ్చేసి 24 ఇంచెస్ అయితే ఉంది బాగా లాంగ్ వస్తుందన్నమాట లాంగ్ ఫ్రాక్స్ గాని టాప్స్ మీద గాని చాలా బాగా సెట్ అవుతుంది లోపల వచ్చేసి స్టోన్ ఉంది అండ్ చుట్టూరా వచ్చేసి అయితే ఇలా స్టోన్స్ ఉన్నాయన్నమాట అలాగే ఆ డ్రెస్సెస్ కి మ్యాచ్ అయ్యేలాగా ఎథనిక్ డ్రెస్ కాకుండా ఇంకొకటి సింపుల్ డ్రెస్ ఉంది కదా దానికైతే మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను ఇవైతే యాంటిక్ ఫినిష్ అండి బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తాయన్నమాట వీటికి దీని కాస్ట్ వచ్చేసి 189 ఇందాక చూపించింది అయితే స్వాన్ 239 రూపాయస్ అన్నమాట ఇవన్నీ కూడా కాకినాడ సిఎంఆర్ లోనే తీసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డార్క్ డ్రెస్ పెట్టాను కదా దాని మీదకి మ్యాచ్ అయ్యేలాగా ఈ చైన్ అయితే తీసుకున్నాను అన్నమాట ఇది కూడా చాలా బాగుందండి చూడగానే బాగా నచ్చింది నాకు ఈ స్టోన్స్ అవి కూడా చాలా బ్రైట్ గా ఉంది అండ్ అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట మీకు దగ్గరగా అయితే చూపిస్తున్నాను చూడండి అలాగే ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవాను కదండి బర్త్డే కి ఆల్రెడీ ఈ కేక్ ఎలా రెడీ చేసి పెట్టానో నేను ముందు వ్లాగ్ లో అయితే నేను షేర్ చేశాను ఎవరకైనా కావాలనుకుంటే ఒకసారి చూడండి అండ్ అలాగే ఈ డెకరేషన్ అయితే సింపుల్ గా జస్ట్ లైట్స్ పెట్టి మధ్యలో కేక్ అయితే పెట్టేసి కింద హ్యాపీ బర్త్డే అని రాశాను అన్నమాట ఇంకా మా సెలబ్రేషన్ వచ్చి ఇలాగైతే జరిగింది అన్నమాట సింపుల్ గా మా బాబు నేను మా హస్బెండ్ అయితే కట్ చేసుకున్నాము కేక్స్ అనేది పిల్లలకి బాగా సరదా కదా సో వాళ్ళ కోసం అని చెప్పి ఇలా లైట్స్ పెట్టాను అంతే నెక్స్ట్ వచ్చేసి బయటికి డిన్నర్ కి అయితే వెళ్ళామండి డిన్నర్ కి ఆర్ఆర్ దర్బార్ అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాము బాన్గుళ్ళలో ఉందన్నమాట ఇది కాకినాడ ఆపోజిట్ ఎతిలో ఉంటుందన్నమాట సో ఈ కాంప్లెక్స్ లో అయితే ఉందన్నమాట అది బయట బోర్డు అది కూడా ఉంది సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్దామని సో అక్కడికి అయితే వెళ్ళామండి వెళ్ళాక చెక్ చేసాము యాక్చువల్ గా మా బాబు అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు లోపలికి వెళ్దామని చెప్పేసి ముందైతే ఫోటోస్ తీసాయని చెప్పేసి అక్కడ ఆల్రెడీ నుంచి చూస్తున్నాడు
లుక్ అయితే ఇలా ఉంటుందండి. మెయిన్ రోడ్లో ఎంట్రన్స్లోనే ఉంటుంది, భానుగుడి ఎంట్రన్స్లో ఎతికి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఈ కాంప్లెక్స్ అనేది చాలా పెద్ద కాంప్లెక్స్ అండి. ఈ కాంప్లెక్స్ని 2-3 అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా ఆయర్ దర్బార్కి వచ్చేసరికి లోపలికి వచ్చాము. లోపలికి వస్తే ఇంతకీ అది ఆల్రెడీ తీసేశారట. సో దాని ప్లేస్లో ఇంకోటి ఏదో వస్తుంది, రినోవేషన్ చేస్తున్నారని చెప్పారనమాట. సో దాని పేరు వచ్చేసి కూడా రాజుగారి కుండ బిర్యానీ అని పెట్టారు. సో అది పోయింది కదా అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మేము ఈ స్టోన్ కోల్డ్ చూసామండి. ఇది ఓన్లీ ఐస్ క్రీమ్ పార్లర్ అనమాట. చూడడానికి అయితే లుక్ చాలా బాగుంది, కానీ ముందే డిజర్ట్ ఏం తింటామని చెప్పి తినలేదు. నెక్స్ట్ దాని పక్కనే ఒక దాబా అయితే ఉంది. ఆ దాబా అయితే మేము ఎప్పుడు చూడలేదనమాట, కొత్తగా ఉంది. చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి చూడగానే ఫస్ట్ అయితే ఇలా ఉందన్నమాట. లారీ అయితే ఫ్రంట్ పార్ట్ పెట్టారు. నిజంగా డాబాలో ఎలా ఉంటుందో సేమ్ లుక్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట. సో చూడండి, కాట్ ఉంది. కాట్ మీద అయితే ఎవరైతే కూర్చోలేరో వాళ్ళకి సపరేట్గా టేబుల్స్ కూడా ఉన్నాయి. చూడడానికి అయితే చాలా బాగుందండి. అండ్ కింద వచ్చేసి ఇలాగ మనకి చూడండి, డాబాలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఇచ్చారనమాట. దాని డెకరేషన్ అండ్ లైట్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఆ కార్డ్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో దాని కింద రాళ్ళు ఉన్నాయన్నమాట. చాలా గుడ్ ఫీల్ అయితే అనిపించింది. ఎవరైనా డాబా స్టైల్లో తినాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్గా అయితే సెట్ అవుతుంది అనమాట. కానీ మేమైతే వెళ్ళలేదు ఇక్కడ అనుకోలేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ రోడ్ వచ్చాము. మెయిన్ రోడ్లో ఇక్కడ వినాయకుడి గుడి అయితే ఉంటుందండి, మెయిన్ రోడ్ సరోవర్ దాటాక. సో అక్కడైతే ఈ గుడి ఉంటుంది. ఆ గుడికి ఆపోజిట్లో ఇంకో రెస్టారెంట్ అయితే ఉందని మా హస్బెండ్ అన్నారు. సో అక్కడికైతే వెళ్దాం అనుకున్నాం. ఆ రెస్టారెంట్ పేరేంటంటే అదీరా మల్టీ కుసిన్ రెస్టారెంట్ అనమాట. ఈ థీమ్ అండి, థీమ్ ఓరియంటెడ్ అనమాట. బయట నుంచి అయితే ఆ 2 లవ్ సింబల్స్ కనిపిస్తున్నాయి, చాలా బాగుంది. ముందైతే ఆర్ దర్బార్ కాకపోతే ఇది అనుకున్నాం అనమాట. సో అయితే ఇక్కడికైతే వచ్చేసాము. మా బాబు అయితే ఆల్రెడీ వాటర్ అయితే ఫ్లో అవుతుంది కదా, వాటర్లో ఆడేసుకుంటున్నాడు నేను వీడియో తీసే లోపు అనమాట. సో చూడమ్మా ఎలా తడిసిపోయిందని అడుగుతున్నాడు. కానీ లుక్ అయితే బయట నుంచి అయితే చాలా బాగుందండి, ఎందుకంటే మొత్తం గ్లాస్తో అంతా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట. సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే ఒక ఫ్లవర్ ఇలా పూజ అయితే కనిపిస్తుంది అనమాట. ఎంటర్ అవ్వగానే ఒక్కసారి అయితే లుక్ చూసేయండి ఎలా ఉందో. వెళ్ళగానే చాలా ప్లెజెంట్గా అనిపించే ఈ ఫ్రంట్, ఈ మనకి ట్రీస్ అయితే పెట్టారనమాట. అలాగే బుద్ధ విగ్రహం కూడా ఉందన్నమాట. చాలా అయితే ఎలిగెంట్గా ఉందండి. అండ్ అలాగే చాలా నీట్గా అండ్ ప్లెజెంట్ లుక్ అయితే వచ్చింది. మా బాబా అయితే ఫోటో అనుకుని చూపిస్తున్నాడు, అండ్ వీడియో అయితే తీస్తున్నానమ్మా అని చెప్పాను. అండ్ పైకి వెళ్ళేసరికి షాంగ్లర్ అయితే చాలా పెద్దది ఉంది. ఆ లైట్ వీటి మీద పడడం వల్ల అయితే చాలా లుక్ అయితే వచ్చింది అనమాట. ఎంటర్ అవ్వగానే ఏదో ప్లెజెంట్ లుక్ వచ్చినట్టు అయితే నాకు అనిపించింది. అండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది చూడగానే మాత్రం. లుక్ అయితే బాగుందండి చూడడానికి. అండ్ ఇలా అయితే ఉందన్నమాట. కిందంతా లాబీ ఉంది, చాలా పెద్ద లాబీ. కింద అయితే థీమ్ ఏమీ లేదు, సో నార్మల్ చైర్స్ లాగే ఉంది. కానీ ఇది లాబీ చాలా పెద్దది, చాలా స్పేషియస్గా ఉందన్నమాట. కిందైతే ఇప్పుడు రెగ్యులరే కాబట్టి మేము పైకి అయితే వచ్చాము థీమ్ దగ్గరికి. ఇలా పైన ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో అయితే 4 రిక్షాస్ ఉన్నాయండి. ఇవి సిట్టింగ్ ప్లేసెస్ అనమాట. ఇదే థీమ్ అనమాట. పైన అంతా కూడా థీమ్ ఓరియంటెడ్లో ఉంది. ఇలా అక్కడి నుంచి ఇలా ఫ్రంట్కి వచ్చేసప్పటికి ఇంకో థీమ్ అయితే ఇక్కడ ఎంటర్ అవుతుందండి. పార్క్లో కూర్చున్న థీమ్ ఫీల్ అయితే మనకు వస్తుందన్నమాట. ఇలా గ్రీన్ మెష్తో అయితే వాళ్ళు డిజైన్ చేశారు. ఇది కూడా చాలా బాగుందండి లైట్స్ తోటి. అలాగే 3 ఉన్నాయన్నమాట, ఇవి 3 సీటర్స్ ఉన్నాయి. ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేశారు. ఫొటోస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఫొటోస్ తీసుకుంటే మాత్రం. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇలా రాయల్ చైర్స్ అయితే ఉన్నాయండి. కొంచెం ఎవరైనా ఎక్కువ మంది వచ్చి కూర్చోడానికి అయితే సీటింగ్ ఉంది. అండ్ అలాగే 2 కూర్చోడానికి కూడా కింద అయితే ఉందన్నమాట. కానీ ఇక్కడ ఎవరు కూర్చోవట్లేదు మ్యాక్సిమమ్. ఇలా అయితే ఉంది. ఇలా డోర్ తీస్తే మనకి హ్యాండ్ వాష్ అయితే ఉందన్నమాట. లాంగ్ లుక్లో అయితే చూడండి, ఇలా ఒకటి రౌండ్ షేప్ అండ్ మిగతావి స్క్వేర్ షేప్లో అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇలా కొంచెం ముందుకు వచ్చేసేటప్పటికి చూపించాను కదా ఆల్రెడీ, ఈ చైర్ మోడల్లో అయితే ఉన్నాయన్నమాట. 4 అయితే ఉన్నాయి. మేము వెళ్ళిన వెంటనే కొంచెం బిజీగా అయితే ఉంది. నెక్స్ట్ కొంచెం ఫ్రీ అయిన వరకు మేము వెయిట్ చేసి అయితే ఆ చైర్లో అయితే కూర్చున్నాము రిక్షాలో. నిజంగా మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండి. కిడ్స్తో వస్తే మాత్రం నిజంగా మీకు బాగా నచ్చుతుంది. కూర్చోడానికి కూడా చాలా కంఫర్ట్గానే ఉందన్నమాట ఆ కుర్చీ అనేది. మీకు మళ్ళీ క్లియర్గా అయితే నేను చూపిస్తాను చూడండి. ఇలా రైట్ సైడ్ కిందకు వస్తే మనకి స్టెప్స్ అయితే వస్తాయన్నమాట. స్టెప్స్ ఎక్కగానే మీకు ఈ థీమ్ అయితే కనిపిస్తుంది ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి మేము 2 స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేశామన్నమాట. అందులో ఇప్పుడు సర్వ్ చేస్తుంది ఏంటంటే క్రీమీ మింట్ చికెన్ అండి. నిజంగా చాలా టేస్టీగా ఉంది అండ్ డిఫరెంట్ స్టైల్లో ఉంది.
టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. మాకైతే బాగా నచ్చింది. ఓవరాల్గా అది మరీ స్పైసీగా కాదు, అలాగని మరీ చప్పగా కూడా లేదండి. మీడియంగా కాలు చాలా కరెక్ట్గా ఉందన్నమాట. దగ్గర లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఒకసారి ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మేమైతే తందూరి హాఫ్ చెప్పాము. ఇది కొంచెం స్మోక్ ఎఫెక్ట్ తక్కువగా ఉంది అండ్ అలాగే అంత స్మూత్గా అయితే లేదన్నమాట. ఇదైతే కొంచెం వీకే. రిమైనింగ్ నాన్స్ అవి అయితే నిజంగా చాలా బాగుందండి. ఏదైనా సరే ఫుడ్ అయితే పర్వాలేదు, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. థీమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలా లెఫ్ట్ సైడ్ కింద దిగితే స్టెప్స్ వచ్చేసాయి. ఆల్రెడీ స్టెప్స్ దగ్గర అయితే ఇవి ఉన్నాయండి ఫిషెస్. మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ ఫిషెస్ చూసి. ఫొటోస్ తీయంటే దగ్గర నుంచి అయితే నేను తీస్తున్నాను. అవి కూడా హ్యాండ్ పెట్టగానే మేము ఏదో ఫుడ్ పెడుతున్నామని చెప్పేసి దగ్గరికి వచ్చేసి ఆడుకుంటున్నాయి. చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉంది అండ్ ఆ లైట్ వల్ల మనకి ఆ స్టెప్స్ దగ్గర అయితే చాలా బ్యూటిఫుల్గా లుక్ అయితే వచ్చిందనమాట. బాగా డిజైన్ చేశారు స్టెప్స్ దగ్గర. అలాగే బ్లూ ట్యాంక్లో ఎల్లో ఫిషెస్ అనేది చాలా బాగుంది ఆ థీమ్ అనేది. అండ్ కిందకి దిగితే ఇందాక మీకు నేను లాబీ చూపించాను కదా, ఆ లాబీ అన్నమాట. లాబీ నుంచి ఇలా పైకి వస్తే స్టెప్స్ నుంచి ఎంట్రన్స్ అది లెఫ్ట్ సైడ్కి అయితే అదండి. సో రెస్టారెంట్ అయితే ఇలా ఉంది. ఓవరాల్గా రెస్టారెంట్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము డిజర్ట్ కోసం అని బయటకు వచ్చాము. ఫ్రూట్ మీ అప్ అని చెప్పేసి భానుగుడిలా ఉంది ఇది. ఓన్లీ ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్స్ అనమాట. సరే కొంచెం పిల్లలకి హెల్దీ కదా అని చెప్పేసి మేము ఫ్రూట్స్తో తిందాము. ఐస్ క్రీమ్ అనేది బయటకు వచ్చాము కానీ ఐస్ క్రీమ్స్ అయితే అవైలబుల్గా లేవు. సో మేము మిల్క్ షేక్ అయితే తాగామన్నమాట. సో చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది కలర్ఫుల్గా ఉందన్నమాట లోపలికి రాగానే. అండ్ అలాగే ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చింది. మేమైతే ఒక కస్టర్డ్ యాపిల్ మిల్క్ షేక్ అయితే చెప్పాము, చాలా బాగుంది అది కూడాని. చాలా థిక్ షేక్ అన్నమాట. దాని మెయిన్ దానికి వచ్చేసి మనకి బుక్ ఉంటుంది కదండి, ఈ బుక్ ఎంత బాగుందంటే చూడడానికి. బుక్ కూడా చాలా నీట్గా అండ్ అంత బాగుంది. అందుకే మీకు నేను చూపిస్తున్నాను అనమాట మెనూ బుక్ అనేది. సేమ్ ఆ ఫోటోలో ఎలా అయితే ఉన్నాయో మనకు అలాగే డిజైన్ చేసి ఇస్తున్నారనమాట. ఫ్రూట్ మీ యాప్ అనేది అనమాట. ఇది భానుగుళ్ళు అయితే ఉంది. సో ఇంకెందుకండి లేట్, మీరు కూడా ఒకసారి అదిరా రెస్టారెంట్ కానీ ఇది కానీ ట్రై చేయండి. నేను చెప్పిన ఎలా ఉన్నాయో మీరు కూడా చూడండి ఎలా ఉందో. అండ్ అలాగే ఇదైతే బాగుందండి, కొంచెం కాస్ట్లీగా అయితే అనిపించింది అనమాట. అదిరా అయితే నార్మల్ రేట్స్ నార్మల్గానే ఉన్నాయి. ఇదైతే కొంచెం కాస్ట్లీ అనిపించింది, అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వల్ల ఏమో కానీ. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇంకెందుకు లేట్. సో ఇంక ఇవాళకైతే వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ప్లీజ్.